ఈవినింగ్, వెల్కమ్ టు కెరీర్ పాయింట్. ఎంబీబీఎస్ చదవడం మీ అంబిషనా? ఫారిన్ కంట్రీస్లో ఎంబీబీఎస్ చేయాలనుకుంటున్నారా? అయితే వీటి గురించి తెలియజేయడానికి మనతో పాటు జఫరోజియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీ వైస్ డైరెక్టర్ డాక్టర్ దివ్యా సునీతారాజు గారు ఉన్నారు. అలాగే జఫరోజియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో చదివే స్టూడెంట్ వాళ్ళ మదర్ అమృత గారు మనతో పాటు ఉన్నారు. అని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి. సో దివ్య గారు చెప్పండి, యుక్రెయిన్ కంట్రీ గురించి చాలా అపోహలు ఉన్నాయి. యుక్రెయిన్ కంట్రీ ఏ విధంగా ఉంటుంది? ఎస్ అండి, యుక్రెయిన్ ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ కంట్రీ అండి. సో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ యూరోపియన్ కంట్రీ. యూరోప్లో జియోగ్రాఫికల్గా యూరోప్లో సెపరేట్ అయింది మెయిన్లీ. అండ్ తర్వాత అచీవ్మెంట్స్లో చూసుకుంటే ఈరోజు ఎకనామికల్గా చూసుకుంటే 1/4 ఆఫ్ ద అర్త్ సాయిల్ అక్కడ ఉండటం వల్ల అగ్రికల్చర్ ప్రొడక్షన్లో కూడా ఫస్ట్ సన్ఫ్లవర్ ప్రొడక్షన్ ఇన్ ద వరల్డ్, 4th వీట్ ప్రొడక్షన్ ఇన్ ద వరల్డ్ ఆ దేశం ఇవ్వగలుగుతుంది. అలాగే ఈరోజు స్టీల్ ప్రొడక్షన్ అయినా సరే, తర్వాత అచీవ్మెంట్స్ అయినా సరే, ఈరోజు అచీవ్మెంట్స్లో చూసుకున్నట్లయితే వరల్డ్స్ లార్జెస్ట్ కార్గో ప్లేను జస్ట్ రీసెంట్గానే హైదరాబాద్లో ల్యాండ్ అయింది. సో యుక్రెయిన్లో ఉన్న అచీవ్మెంట్స్ కూడా ఈరోజు ఇంటర్నెట్ మనం చాలా యూజ్ చేస్తున్నాం. ఈరోజు ఇంటర్నెట్ కూడా కనిపెట్టింది ఒక యుక్రెయిన్. అలాగే ఒక శాటిలైట్ వల్ల ఎన్ని ఉపయోగాలు, ఈవెన్ ఒక మీడియా సెక్టర్కి కూడా చాలా బాగా తెలుసు. అలాంటిది ఒక శాటిలైట్ స్పూత్నిక్ని కనిపెట్టింది కూడా ఒక యుక్రెయిన్. ఇంకా చెప్పుకుంటూ పోవాలంటే చాలా అచీవ్మెంట్స్ ఈరోజు యుక్రెయిన్ వాళ్ళ ఖ్యాతిలో వేసుకుంది. అయితే ఎడ్యుకేషన్లో మనం చూసుకున్నట్లయితే ఈరోజు యుక్రెయిన్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎడ్యుకేషన్ హబ్ ఆఫ్ యూరోప్ అంటారు. కేవలం విద్య అంటే అది ఒక యూజీ కానీ, పీజీ కానీ, పిహెచ్డీ కానివ్వండి, డిస్టెన్స్ కోర్సెస్ కానివ్వండి, ఇంజనీరింగ్ కానివ్వండి, మెడిసిన్ కానివ్వండి, మాస్టర్స్ కోర్సెస్ కానివ్వండి, 131 కంట్రీస్ నుంచి 50,000 ఫారెన్ స్టూడెంట్స్ ఈరోజు యుక్రెయిన్లో డిగ్రీస్ పర్స్యూ చేస్తున్నారంటే దాని యొక్క అందం ఏంటో ఎవరికి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేవలం ఎందుకు ఇంతమంది దీన్ని సెలెక్ట్ చేస్తున్నారు, ఓన్లీ ఇండియానే కాకుండా ఇన్ని దేశాలు ఎందుకు దీన్ని సెలెక్ట్ చేసుకుంటుందంటే కారణం ఏంటంటే అది గవర్నమెంట్ యూనివర్సిటీస్ అవడంతో. అండ్ ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే అక్కడ స్టేట్ నేషనల్ ఉండదు. అన్నీ ఇప్పుడు మెడికల్ యూనివర్సిటీ అయితే అది మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కింద ఉంటుంది. అలాంటిది యుక్రెయిన్ ఈరోజు ఇంత మంచి అందమైన ఎడ్యుకేషన్ సిస్టము, అలాగే మెడికల్ ఎడ్యుకేషన్ చూసుకున్నట్లయితే దిస్ ఈజ్ ద ఓన్లీ కంట్రీ డిగ్రీతో పాటు చదువుతుండగానే స్టెప్ 1, స్టెప్ 2 లైసెన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి డిగ్రీతో పాటు లైసెన్స్ పొందే అవకాశం, విచ్ ఈజ్ ఈక్వల్లీ వ్యాలిడ్ ఇన్ 46 కంట్రీస్ ఆఫ్ యూరోప్. అలాంటి అవకాశం ఈరోజు స్టూడెంట్స్కి చాలామందికి దక్కట్లేదు. ఇలాంటి అద్భుతమైన అవకాశాలు ఈరోజు ఈ దేశం ఖచ్చితంగా ఇస్తుంది డెఫినెట్గా. అందుకని ఈరోజు చాలామంది, చాలా అంటే చాలామంది పీపుల్ ఆర్ షోయింగ్ ఇంట్రెస్ట్. అండ్ వన్ ఆఫ్ ద రీజన్స్ అందుకని ఈరోజు యుక్రెయిన్ మీద చాలామంది ఏజెంట్స్ పడి ఏడవడానికి కారణం మెయిన్ థింగ్ అదే. ఏంటి అంటే దీనికి అట్రాక్ట్ అవుతున్న స్టూడెంట్స్ సంఖ్యని చూసి యుక్రెయినే అసలు యూరోపియన్ కంట్రీలో లేదంటాం. ఫస్ట్ థింగ్, జియోగ్రాఫికల్ స్టేటస్ని మనం ఎలా మార్చగలం, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, యుక్రెయిన్లోనే మళ్ళీ డిఫరెంట్ యూనివర్సిటీస్ గురించి కాంపిటేట్ అవటం. మూడోది, యుక్రెయిన్తో పాటు వేరే యూనివర్సిటీస్ని జస్ట్, ఇది గవర్నమెంట్ యూనివర్సిటీస్ అండి, ఇందులో ఉన్న స్ట్రక్చర్స్ కానీ స్టేటస్ కానీ వేరు. ఉదాహరణకి ఇది ఈ యుక్రెయిన్ వేరే కంట్రీస్ని కంపేర్ చేద్దాం. ఫిలిపీన్స్లో బీఎస్సీ చేయాలి, యుక్రెయిన్లో డైరెక్ట్గా ఫస్ట్ ఇయర్ నుంచి ఎంబీబీఎస్ ఉంటుంది. నెక్స్ట్ సెంట్రల్ అమెరికా అంటే అక్కడ దీవులు ఎక్కడున్నాయో, కరేబియన్ దీవులు ఎక్కడున్నాయో ఎవరికి తెలీదు. బార్బడోస్ అది ఇది అని అంటున్నారు. అసలు ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ స్టాండర్డ్స్ ఇంతవరకు అవుట్పుట్ అయిన స్టూడెంట్స్ లేరు. ఇకపోతే కొత్తగా ఈ మధ్యకాలంలో ఇది ఒక సర్కస్ లాగా క్రియేట్ చేసి ఇంకొక ఇద్దరు జోకర్స్ లాగా వస్తున్నారు. ఇప్పుడు ఇంకో న్యూ విజన్ యూనివర్సిటీ జార్జియా అని అంటున్నారు. ఇందులో 3 సంవత్సరాల క్రితం ఎస్టాబ్లిష్ చేసిన యూనివర్సిటీ జస్ట్ లాస్ట్ ఇయరే వెళ్తున్నారు. అడ్వైజరీస్, ఎంబసీ అడ్వైజరీలు క్లియర్గా ఇస్తున్నాయి. ఏమని ఇస్తున్నాయి, మీరు వెళ్ళే ఇప్పుడు ఎస్పెషల్లీ జార్జియాకి ఇండియన్ ఎంబసీ ఉండదు, సెంట్రల్ అమెరికాలో కూడా ఇండియన్ ఎంబసీ ఉండదు, ఆర్మేనియాలో ఉంటుంది జార్జియాకి ఇండియన్ ఎంబసీ. వాళ్ళు ఏం చెప్తున్నారు, క్లియర్గా అడ్వైజరీ ఇస్తున్నారు. మీ వెబ్సైట్లో క్లియర్గా చూడండి, చక్కగా మీరు మెడికల్ యూనివర్సిటీకి వెళ్తే గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీకి వెళ్ళండి. ఎవరెవరో ఇప్పుడు ప్రతి ఒక్కడు, మీరు ఒక్క నిమిషం ఎలా సాధ్యమండి, ఒక జస్ట్ లైక్ దట్ ఒక మెడికల్ యూనివర్సిటీని ఒక్క సంవత్సరంలో ఎస్టాబ్లిష్ చేయడం ఎలా సాధ్యం? అప్పటికప్పుడు ఎస్టాబ్లిష్ చేసి అప్పటికప్పుడు ఫారెన్ స్టూడెంట్స్ని తీసుకుంటున్నారా? అసలు అక్కడ లోకల్ స్టూడెంట్సే చదవట్లేదు అంటే, లోకల్ స్టూడెంట్స్ ఉండట్లేదు అంటున్నారు, ఓన్లీ ఇండియన్స్కే నేర్పిస్తున్నాం అంటున్నారు. అసలు లోకల్ స్టూడెంట్స్ని ఎడ్యుకేట్ చేయకపోతే
అంటే మీకు అసలు కనీసం ఆ గవర్నమెంట్ మిమ్మల్ని ఏ విధంగా రికగ్నైజ్ చేస్తుంది, అది ఎలా సాధ్యం? రేపు పిల్లలు ఎంత ఇబ్బంది పడతారు? ఈ ఎడ్యుకేషన్ విద్యా వ్యవస్థల్లోనే బిజినెస్లు చేయట్లేదు, అందులో పిల్లల్ని అక్కడికి వెళ్ళి తిండిల్లో బిజినెస్ చేస్తున్నారు, తిండి పెట్టి కూడా బిజినెస్ చేయడానికి ఆలోచిస్తున్నారు. ఇదే కాకుండా మళ్ళీ వేరే సబ్ ఏజెంట్ని ఆల్నీల్ని పార్ట్నర్షిప్ చేసి వాళ్ళకి పంగనామాలు పెడుతున్నారు, స్టూడెంట్కి పంగనామాలు పెడుతున్నారు. దీనివల్ల విద్యార్థులకు భవిష్యత్తు చాలా, వెల్ఫేర్ ఆఫ్ ది ఇండియన్ స్టూడెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఎప్పుడూ కూడా యాజ్ అ వైస్ రెక్టర్గా వర్క్ చేస్తున్నాను. ఒక ఏజెంట్ వేరు, ఒక అడ్మినిస్ట్రేషన్లో ఒక ఎండీ పీడియాట్రిషియన్గా విదేశాల్లోనే నేను కంప్లీట్ చేసుకొని ఇంత గట్టిగా వాయిస్ అవుట్ చేస్తున్నానంటే దీనికి బలమైన కారణం ఏంటంటే విద్యార్థులు బలిపశులు అవ్వడానికి కారణం. దీని మీద ఎంత అవగాహన ఉంటుందో ఖచ్చితంగా నేను ఫ్యూచర్లో కూడా వాయిస్ అవుట్ చేస్తాను. కాబట్టి యుక్రెయిన్ గురించి అపోహలు పెట్టుకోవద్దు, ఇట్స్ ద బెస్ట్ డెస్టినేషన్ ఫర్ ఎడ్యుకేషన్. ఓకే, సో ఇందాక మీరు చెప్తున్న ప్రైవేట్ మెడికల్ యూనివర్సిటీస్ ఉంటాయి, గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీస్ ఉంటాయి. సో మన ఇండియాలో మనకు తెలుసు గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీస్కి ఎంత ప్రాధాన్యం ఉంటుందో అనేసి, కానీ అదర్ కంట్రీస్లో అలానే ఈక్వల్గా అంత పేరు ఉంటుందా గవర్నమెంట్ యూనివర్సిటీస్కి, ప్రైవేట్కి కూడా పేరు ఉంటుందా? మాకు తెలియదు కాబట్టి దాని గురించి చెప్పండి. చాలామంది ఇది ఒక విచిత్రమైన హాస్యాస్పదమైన విషయం, నేను గవర్నమెంట్ యూనివర్సిటీ ఇంపార్టెంట్ అని అంటుంటే పాపం వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకున్న ఒకటో రెండో సంవత్సరాల యూనివర్సిటీస్ని ప్రమోట్ చేసే పరిణామంలో వాళ్ళు ఏమంటున్నారంటే జేఎన్టీయూ కూడా ఇంపార్టెంట్ కాదంట, ఏసీబీఐటీ ఇలాంటి ఇంపార్టెంట్ అని అంటున్నారు. ఏమైనా ప్రజలు ఏమన్నా కళ్ళు కప్పుకొని ఉన్నారా, కళ్ళు కనిపించట్లేదా? ఇక్కడ విషయం ఏంటంటే గవర్నమెంట్ యూనివర్సిటీ 100% కరెక్ట్ ఫర్ ద మెడికల్ ఎడ్యుకేషన్కి, అంతకన్నా మించింది ఏమీ లేదు. ఎందుకు అంటే గవర్నమెంట్ సెల్ఫ్ ఫండెడ్. నెక్స్ట్ గవర్నమెంట్ యూనివర్సిటీస్కి పర్టికులర్ రికగ్నైజేషన్స్ ఉంటాయి. గవర్నమెంట్ ఈరోజు జపరోజియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీని తీసుకోండి, పోనీ జార్జియాలోనో లేకపోతే ఇంకొక యూనివర్సిటీలో లేకపోతే కాసేపు న్యూ యూనివర్సిటీ అంటున్నారు, కాసేపు గిఎస్ఎంఓ ఏఎస్ఎం ఏదో అంటున్నారు. వీళ్ళందరూ వీళ్ళు ఏవైతే ప్రమోట్ చేస్తున్నారు యూనివర్సిటీల్ని, వీళ్ళకి మా జపరోజియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీకి మనం కంపారిజన్ పెట్టుకుంటే ఈరోజు గర్వంగా ఏం చెప్పుకోగలమంటే ఇది ఇట్స్ ఆటోనామస్ గవర్నమెంట్ యూనివర్సిటీ. 8 డిపార్ట్మెంట్స్ అంటే ఫార్మసీ, డెంటిస్ట్రీ, నర్సింగ్, అఫ్కోర్స్ జనరల్ మెడిసిన్, ఇదే కాకుండా పోస్ట్ గ్రాడ్యుయేషను, సూపర్ స్పెషలైజేషన్, 56 డిపార్ట్మెంట్స్లో క్లినికల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టర్స్, 12,000 మంది స్టూడెంట్స్ 42 కంట్రీస్ నుంచి చదువుతున్నారు, అండ్ మా గ్రాడ్యుయేట్స్ 10,500 మంది 100 దేశాల్లో పనిచేస్తున్నారు. ఇంక ఇంతకన్నా గ్రాడ్యుయేటెడ్గా ఒక కంట్రీ యొక్క స్టేటస్ కానీ ఒక యూనివర్సిటీ యొక్క స్టేటస్ కానీ మనం చెప్పలేము. అంటే ఆటోనామస్ యూనివర్సిటీ అంటే ఇట్స్ ద మోస్ట్ పవర్ఫుల్ యూనివర్సిటీ. అండ్ ఇంకొకటి క్లియర్గా చెప్తున్నాను, ఇది చాలామంది ఛాలెంజ్ డిబేట్ అంటున్నారు, ఇక్కడ క్లియర్గా మనం అర్థం చేసుకుంటే స్టూడెంట్కి కూడా నేను క్లియర్గా ఏ విషయంలో కమ్యూనికేట్ చేయాలనుకుంటుంటే చదువుతున్న మెడికోనా కంప్లీట్ అయిన మెడికోనా, ఇండియాలో సెటిల్ అయినోడా అబ్రాడ్లో సెటిల్ అయిన వాళ్ళ, డాక్టర్ రెఫరెన్స్లు స్టూడెంట్ రెఫరెన్స్లు నన్ను ఇవ్వమంటారా, మీ అంతటి మీరు వెళ్ళి కనుక్కోండి. ఎనీవేర్ ఓపెన్గా ట్రాన్స్పరెంట్గా ఈరోజు జపరోజియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీ ముందుకు ఉంది. ఎందుకంటే వాస్తవంగా నేను ఎలాంటి డాక్టర్నో చాలామంది కూడా స్టూడెంట్స్ చక్కగా సక్సెస్ఫుల్గా వాళ్ళు డాక్టర్ కూడా కంప్లీట్ చేసుకున్నారు, చక్కగా వర్క్ చేస్తున్నారు. నాకు కూడా చాలా కాల్స్ వస్తున్నాయి, యూనివర్సిటీని ఎలా పాయింట్అవుట్ చేస్తున్నారు, మేము అమెరికాలో సెటిల్ అయి ఉన్నాము, జర్మనీలో సెటిల్ అయి ఉన్నాము, ఇండియాలో టాప్ మోస్ట్ హాస్పిటల్స్ పెట్టుకొని ఉన్నారండి పెద్ద పెద్ద డాక్టర్స్. అలాంటి యూనివర్సిటీ ఈరోజు మనం ఎలా క్వశ్చన్ చేయగలము? బికాస్ దట్ ఈస్ షోయింగ్ ఎ రికార్డ్, ఒక సక్సెస్ షో చేస్తున్న రికార్డ్ని. ఈరోజు ఐఐటీని తప్పు పెడితే ఇంక అంతకన్నా పెద్ద అదే ఎవడు ఉండడు. ఐఐటీ కన్నా ఏదో ప్రైవేట్ యూనివర్సిటీ చాలా గొప్ప అంటే అంతకన్నా పెద్ద అదే ఉండు, లేకపోతే జేఎన్టీయు కన్నా ఇంకేదో ప్రైవేట్ యూనివర్సిటీ అంటే ఇంకంతకన్నా పెద్దది. అందుకనే ఏదో చెప్పిందల్లా వినేయకుండా ఈవెన్ తల్లిదండ్రులు కూడా చాలా జాగ్రత్తగా ప్రతిదీ కూడా పరిశీలించి గ్రాడ్యుయేటెడ్ డాక్టర్స్ను కూడా మీరు ఫీడ్బ్యాక్ తీసుకొని ముందుకు వెళ్ళడం మంచిది. ఓకే, సో అమృత గారు, మీ అబ్బాయి జఫరోజియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో చదువుతున్నాడు. సో ఇక్కడ మనకి సీట్ రాకపోతే మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి, చైనా, రష్యా, ఇందాక యూరోప్, అలాంటి కంట్రీస్ చాలా ఉన్నాయి. మీరు ఎందుకు జఫరోజియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకున్నారు? నేను ఆల్రెడీ హెల్త్ డిపార్ట్మెంట్లో హెల్త్ సూపర్వైజర్గా పనిచేస్తానండి. అయితే అన్నీ కన్సల్టెంట్స్ని కలిశాను, అన్ని కాలేజెస్ను కూడా చేస్తే ఉక్రెయిన్కి 100 సంవత్సరాల పైనే ఉంది. 100 సంవత్సరాల నుంచి ఉక్రెయిన్లో గవర్నమెంట్ కాలేజీ జఫరోజియా యూనివర్సిటీ కాలేజీ అని అంటారు. అందుకనే నేను నెట్లో చూసిన, మా దగ్గర డాక్టర్స్ గవర్నమెంట్ డాక్టర్స్ని కూడా కలిశాను, మీరు ఎక్కడ చేశారు సార్, మీరు ఎట్లా అవుట్ ఆఫ్లో చేశారు కదా, ఏ కాలేజీ అని అంటే ఉక్రెయిన్ కాలేజీ, ఉక్రెయిన్లో జఫరోజియా యూనివర్సిటీ అని చెప్పారు. అందుకనే నేను లాస్ట్కు సెలెక్ట్ చేసుకున్నాను. కానీ మా బాబు
చాలా మంచిగా అడ్జస్ట్ అయ్యిండు. మంచి యూనివర్సిటీ, స్టడీ కూడా చాలా బాగుంటుంది. 10 మెంబర్స్కి 12 మెంబర్స్కే ఒక లెక్చరర్ ఉంటారు, మంచిగా స్టడీ చెప్తారు. మనకి కాలేజీ నుంచి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు, సెక్యూరిటీ సేఫ్. మళ్ళీ నియో వాళ్ళు కూడా మనకు ఎంత సహకరిస్తున్నారంటే, మేడం గారు ఆల్రెడీ చిల్డ్రన్ స్పెషలిస్టు, ఆమె పెట్టుకుంటే ఎంత పెద్ద నర్సింగ్ హోమ్ అయినా పెట్టుకోవచ్చు. ఆమె సంపాదించాలంటే డబ్బు మంచి చేతుల హ్యాండ్ ఉంది. కానీ మాలాంటి పిల్లలకి తక్కువ ఫీజులో ఒక MBBS ఇస్తుందంటే తనకి నిజంగా కృతజ్ఞతలు. ఒక ఆడామె ఎంత లైఫ్ ఇస్తుందంటే, ఇన్ని దేశాల వాళ్ళని జయించి తను ఉక్రెయిన్ కాలేజీలో కూడా ఆమె వన్ ఆఫ్ ద పార్ట్నర్ ఆ కాలేజీలో. అంటే ఆమెని ఒక లేడీని వాళ్ళు ఎంత ఎన్నుకున్నారంటే మన ఇండియా ఆమెని, ఆమెకున్న టాలెంట్. కానీ చాలామంది లేడీస్కి కూడా తను ఊపిరి పోస్తుంది. ఎంతమంది లేడీస్ అండి ఇంటర్వ్యూకి వచ్చి, లేడీస్కి ఎంత సెక్యూరిటీ ఉంటే ఉక్రెయిన్కి వెళ్తారు. నేను పోయిన సంవత్సరం కూడా ఒక 10 మెంబర్స్ని ఇచ్చాను అమ్మాయిలని, ఈ సంవత్సరం ఒక 10 మెంబర్స్ అబ్బాయిలని. కానీ చాలా మంచి కాలేజీ, ఏం ప్రాబ్లమ్స్ ఏం లేవు. మా బాబు కూడా ఇప్పుడు 2nd ఇయర్ అయిపోతుంది, చాలా మంచిగా ఉన్నాడు. బాబు కూడా చెప్తుంటాడు, మమ్మీ నాలాంటి వాళ్ళకు నువ్వు సహాయం చేయాలని. అందుకే ఓకే, కాల్ తీసుకుందాము. ఈశ్వర్ ఫ్రమ్ వైజాగ్. హలో. హలో, నమస్తే అండి. చెప్పండి. అడగండి, మీ క్వశ్చన్ అడగండి. ఉక్రెయిన్ అంటే యూరోప్ కింద వస్తుందండి? ఆఫ్ కోర్స్ యూరోప్ కింద వస్తుంది సార్. మీరు మీరు ఇంటర్నెట్ లో చూసుకోవచ్చు, లేదంటే వరల్డ్ మ్యాప్ లో చూసుకోవచ్చు, లేకపోతే ఏ మ్యాప్ అయినా చూసుకోవచ్చు. ఇది యూరోప్ లోకే వస్తుంది. హలో, ఇంకేనా క్వశ్చన్ అడగాలండి? ఇది ఫీజ్ ఎంత అవుతుంది మేడం? మీకు ట్యూషన్ ఫీజ్ ఎంత, ఆస్తికి ఎంత అవుతుంది, రఫ్గా ఎస్టిమేషన్ ఎంత? ఓకే అండి, ఫీజ్ వచ్చేసి టోటల్గా మీకు 20 లాక్స్ వరకు ఫీజ్ స్ట్రక్చర్ ఉంటుంది. ఇందులో హాస్టల్ ఉంటుంది. స్టూడెంట్స్ మంచి మెరిటెడ్ స్టూడెంట్స్ అయితే చక్కగా మేము స్కాలర్షిప్స్ కూడా ఇస్తున్నాము. అయితే రేపటితో మేము ఫస్ట్ బ్యాచ్ అడ్మిషన్స్ ఆల్రెడీ క్లోజ్ చేసేస్తున్నాం. మా ఇంటర్నేషనల్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ డాక్టర్ ఇవాన్ గారు మా ఆఫీస్లోనే ఉన్నారు. అండ్ స్టూడెంట్స్ అందరిది కూడా ఈరోజు సక్సెస్ఫుల్గా మేము ఫస్ట్ బ్యాచ్ వాళ్ళందరిది కూడా ఇంటర్వ్యూస్ కూడా కంప్లీట్ చేసి ఉన్నాము. ఇంకా రేపటి వరకు లాస్ట్ డేట్ ఉంది ఫస్ట్ బ్యాచ్. తర్వాత నెక్స్ట్ 2nd బ్యాచ్ 15th వరకు మేము కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాము. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు అడ్మిషన్. క్లియర్గా ఇట్స్ ఏ యూరోపియన్ కంట్రీ, అండ్ యూరోపియన్ కంట్రీ అని ఎవరు అన్నా సరే అందులో గవర్నమెంట్ యూనివర్సిటీ అయితే ది ECTSఏ ఫాలో అవుతుంది. అమెరికన్ కరికులం ఫాలో అవ్వదు. అమెరికన్ ఎగ్జాము ECTS ఫాలో అవుతే అమెరికన్ ఎగ్జామ్ కాదు, ఏ ఎగ్జామ్ అయినా ఇవ్వగలం. అందుకని ECTS ఫాలో అవుతున్న స్టూడెంట్స్ అక్కడ 1, 2 లైసెన్సింగ్ ఎగ్జామే రాశారంటే ఆల్రెడీ స్టూడెంట్ చదువుతున్నప్పుడే ఎగ్జామ్స్కి వాడు ఎక్స్పోజ్ అవుతున్నాడు. అలాంటప్పుడు ఇండియాలో వచ్చి ఎగ్జామ్ రాయాలా, అమెరికా వచ్చి ఎగ్జామ్ రాయాలా, ఎక్కడైనా రాయొచ్చు. ఇంకొకటి, రికగ్నైజేషన్స్ విషయంలో మనం చాలా జాగ్రత్త పడాలి. చాలామంది మాది WHO డైరెక్టరీ ఉంది, మాది MCA ఒప్పుకుంటుంది కదా WHO డైరెక్టరీలో ఉంటే, అయితే ఎవరికి ఎందుకు ఈ ప్రాబ్లమ్ అని అంటున్నారు. WHO డైరెక్ట్లీ సోమాలియాలో ఉన్న WHO డైరెక్టరీ ఉంటుంది, ఆఫ్రికాలో ఉన్న WHO డైరెక్టరీలో ఉంటుంది, ఆఖరికి పాకిస్తాన్కి వెళ్ళినా పాకిస్తాన్ యూనివర్సిటీ WHO డైరెక్టరీలో ఉంటుంది. ఆఫ్కోర్స్ MCA సర్టిఫికెట్ ఇస్తుంది, అలాగని పంపించేస్తామా? తర్వాత స్క్రీనింగ్ టెస్ట్ ఇవన్నీ ఇవ్వడానికి ఎంత ఇబ్బంది పడతారు, ఎంత నష్టపోతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉత్త WHO డైరెక్టరీలో ఉంటే సరిపోదు సార్. మీరు జనరల్ మెడికల్ మన MCA లిస్టింగ్స్లో చూడండి, జపరోజియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో 1993లో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అఫీషియల్గా మా క్యాంపస్ని విజిట్ చేసింది. మా యూనివర్సిటీ IMC యాక్ట్ 1956 థర్డ్ షెడ్యూల్లో లిస్ట్ అయి ఉంది. మేము కొత్తగా మేము అప్పటికప్పుడు సృష్టించిన యూనివర్సిటీ కాదు అది. నెక్స్ట్ 2nd పాయింట్, జనరల్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ UK, USA, ఆస్ట్రేలియాలో కూడా అది లిస్ట్ అయి ఉంది. ప్రపంచంలో అతి శక్తివంతమైన మెడికల్ కౌన్సిల్ కాలిఫోర్నియా మెడికల్ కౌన్సిల్. ఈ కాలిఫోర్నియా మెడికల్ కౌన్సిల్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే అది PTAL సర్టిఫికేట్ ఇస్తుంది. స్టూడెంట్ రేపు అక్కడ రెసిడెన్షిప్లో USMLE 1, 2, 3 కంప్లీట్ చేసుకోవాలంటే ఇమీడియట్గా ఎటువంటి లేట్ చేయకుండా ఇష్యూ చేసే మెడికల్ కౌన్సిల్ అది. అలాంటి కాలిఫోర్నియా మెడికల్ కౌన్సిల్ ఓన్లీ కంట్రీకి 1 or 2 యూనివర్సిటీస్ లిస్ట్ చేస్తుంది. అలాంటి కాలిఫోర్నియా మెడికల్ కౌన్సిల్లో కూడా మేము లిస్ట్ అయి ఉన్నాము. ఈరోజు ఓన్లీ రీసెర్చ్ ఒక్క చూసుకుంటే 15 లాక్స్ యూరోస్ రీసెర్చ్ ఎరాస్మిస్ రీసెర్చ్ ప్రాజెక్టు మా యూనివర్సిటీలో ఉంది. 15 లాక్స్ యూరోస్తో జరుగుతున్న రీసెర్చ్ ప్రాజెక్ట్స్. ఇదే కాకుండా మేము సొంత మా ఫార్మకాలజికల్ డిపార్ట్మెంట్ మేము సొంత పేటెంట్ డ్రగ్స్ని మేమే ఈ వరల్డ్కి ఆల్రెడీ 12 పేటెంట్ డ్రగ్స్ మేమే ప్రొడ్యూస్ చేసాం. ఆర్టిఫిషియల్ ఆర్గాన్ ప్లాంటేషన్ సెంటర్ చూసుకున్నట్లయితే ప్రపంచంలో ఇప్పుడు కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ ఈరోజు యుక్రెయిన్ చేసింది ఫస్ట్. అయితే
ఫస్ట్ హార్ట్ కిడ్నీ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ జపోజియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో కంట్రీ మొత్తంలో ఫస్ట్ ఇంప్లిమెంట్ చేశారు. ఈ రోజుకి మోర్ దెన్ 900 ట్రాన్స్ప్లాంటేషన్స్ స్టూడెంట్స్ సక్సెస్ఫుల్గా జస్ట్ లైక్ దట్ చూడగలరు. ట్రాన్స్ప్లాంటేషన్స్ జస్ట్ లైక్ దట్ చూడలేరు. ఈరోజు అక్కడ మాకు ఆ ట్రాన్స్ప్లాంటేషన్ క్లినిక్ ఉంది కాబట్టి చూస్తున్నారు. అలాగే ఆర్టిఫిషియల్ నీ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్ ఓన్లీ ఆ నీ ట్రాన్స్ప్లాంటేషన్ నేర్చుకోవడానికి 46 కంట్రీస్ నుంచి మా దగ్గరకు వచ్చి నేర్చుకుంటారు. ఇలాగే హెల్త్ టూరిజం కూడా మా యూనివర్సిటీ ప్రమోట్ చేస్తుంది. అండ్ మా యూనివర్సిటీ మోర్ దెన్ 42 కంట్రీస్తో చాలా వివిధ రీసెర్చ్ ప్రాజెక్టులో వివిధ రంగాల్లో కోఆర్డినేట్ చేస్తుంది. అలాంటి స్టేటస్ స్ట్రక్చర్ ఉన్న యూనివర్సిటీలో చాలా తక్కువ లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి. 200 సీట్స్ ఉంటే ఆల్రెడీ సీట్స్ ఆల్ ఓవర్ ఇండియా. ఈ యూనివర్సిటీని వేరే ఎవరూ ప్రమోట్ చేయలేరు, ఎందుకంటే వైస్ రెక్టర్గా మేమే డైరెక్ట్గా అడ్మిషన్స్ ఇస్తాము. సో ఈ ఇలాంటి యూనివర్సిటీని ఈరోజు ఎవరో చిన్న చిన్న వాళ్ళు కూడా ఇప్పటికిప్పుడే వెళ్ళి ఒక యూనివర్సిటీ పేపర్లో పెట్టి అలా డబ్ల్యూహెచ్ఓలో ఉంది ఇలా ఉంది అని చెప్పేసి ఈ యూనివర్సిటీని ఎలా చెప్తున్నారో నాకే ఆశ్చర్యం ఉంది. నేను ఒక్కదాన్నే ఆశ్చర్యపోతే పర్వాలేదు, స్టూడెంట్స్ పేరెంట్స్ బ్లడ్ బాయిల్ అయిపోతుంది. ఏంటి మేమందరం డిగ్రీలు తీసుకున్నాం, మా యూనివర్సిటీని ఎలా అనగలుగుతున్నారు అనేసి. అందుకనేసి ఒక యూనివర్సిటీ యొక్క స్టేటస్ని ఒక జేఎన్టీయూ అంటే ప్రపంచంలో మన ఇండియాలో ద టాప్ మోస్ట్ యూనివర్సిటీనే తప్పు పడుతుంటే విద్యా వ్యవస్థని గురించి వాడు ఎంత కుళ్ళుకుపోయి ఉన్నాడో మనం అర్థం చేసుకోగలం. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. సునీల్ ఫ్రమ్ హైదరాబాద్. హలో. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అండి. అడగండి, మీ క్వశ్చన్ అడగండి. సార్, ఈ కోర్స్ వచ్చేసి 5 ఇయర్స్ 7 మంత్స్ సార్. అయితే కోర్స్ కాస్ట్ మొత్తం వచ్చేసి 20 లాక్స్లో మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. ఓన్లీ ఫీ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే ఇందులో మీరు సెమిస్టర్ వైజ్గా కట్టుకునే అవకాశం ఉంటుంది. ఇది ఫీ స్ట్రక్చర్ మీకు ఇంకా ఎక్కువ ఏమైనా డీటెయిల్స్ కావాలంటే నెంబర్స్ మీరు కాల్ చేయొచ్చు, మీరు కనుక్కోవచ్చు సార్. సో దివ్య గారు, ఏ కన్సల్టెన్సీ చూసుకున్నా కూడా ఇప్పుడు మార్కెట్లో మష్రూమ్స్ లాగా వచ్చేసాయి కన్సల్టెన్సీస్. సో ఏ కన్సల్టెన్సీ చూసుకున్నా కూడా వాళ్ళు డీల్ చేసే కంట్రీ ది బెస్ట్ అని చెప్తున్నారు. సో ఇప్పుడు పేరెంట్స్ ప్లస్ స్టూడెంట్స్ కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఇప్పుడు చాలామంది పేరెంట్స్ మన బడ్జెట్లో వస్తుందా అలా ఆలోచిస్తున్నారు కానీ మీరు ఇందాక చెప్తున్నట్టు పీటీఐ ఈసీటీఎస్ నార్మ్స్ ప్రకారం ఎంసీఏ లిస్టెడ్ యూనివర్సిటీ డబ్ల్యూహెచ్ఓ యూనివర్సిటీ గురించి ఆలోచించట్లేదు. ఇక్కడ స్టూడెంట్స్ది మనీ వేస్ట్ అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది, కెరీర్ అసలు ఎంతో ఎంబీబీఎస్ ఎంతో కష్టపడి ఇక్కడ రాకపోతే అదర్ ఆప్షన్ లేక వేరే కంట్రీస్లో చదువుతున్నారు. అలాంటిది కన్సల్టెన్సీస్ ఇంత కన్ఫ్యూజన్ చేస్తే ఎలా? సో మీరు ఒక కన్సల్టెన్సీ డైరెక్టర్ కాబట్టి పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఎటువంటి అవేర్నెస్ రావాలంటారు? ఒక డైరెక్టర్గా చెప్పగలను, ఒక విద్యా వ్యవస్థని చాలా సంవత్సరాల నుంచి నేను అందులో ఉన్నాను కాబట్టి చాలా సర్టిఫైడ్గా ఏం చెప్పగలనంటే ఈరోజు పరిస్థితి ఎలా అయిపోయిందంటే ఒక కన్సల్టెంటే నాదే యూనివర్సిటీ అని అంటున్నాడు. యూనివర్సిటీని ఒక యూనివర్సిటీ 1 ఇయర్లో పెట్టేశాను అంటున్నాడు, లేదంటే ఒక యూనివర్సిటీ 3 సంవత్సరాల్లో యూనివర్సిటీ వచ్చేసింది అంటున్నాడు. లాస్ట్ ఇయరే స్టూడెంట్స్ వెళ్ళిపోయారు, ఆల్రెడీ పాస్అవుట్ అయిపోయారంట. 5 ఇయర్స్ కోర్స్లో 3 ఇయర్స్ క్రితం ఎస్టాబ్లిష్ చేసి 5 ఇయర్స్ కోర్స్ అయితే ఆల్రెడీ ఎలా పాస్అవుట్ అవుతారు? ఎగ్జామ్లో ఎలా పర్సంటేజ్లు ఎలా వస్తాయి? అంటే విద్యా వ్యవస్థని ఇంత చీప్ చేస్తున్నారు. అలాగే యూనివర్సిటీలో ఎంసీఏ రెగ్యులేషన్స్ మీరు బాగా పాటించినట్లయితే ఎంసీఏ ఏం చెప్తుందంటే ఒకటే యూనివర్సిటీలో కంప్లీట్ చేయాలని. కాసేపేమో ఈ సెంట్రల్ అమెరికాలో వీళ్ళు ఏమంటున్నారంటే 2 సంవత్సరాలు ఒక చాట, 2 సంవత్సరాలు ఇంకో చాట. విద్యా వ్యవస్థని కంప్లీట్గా అమెరికా అనే పదంతో చాలా కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు. అసలు అమెరికాకి వెళ్ళి చదువుకోవాలంటే మన ఆస్తులు మనం ఇక్కడే చదువుకోవచ్చు, అమెరికా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడ అయ్యే ఖర్చు 2 కోట్లు 1.5 కోట్లు అవుద్ది అమెరికాలో వెళ్ళి మనం బ్యాచిలర్స్ చదవాలంటే. ఈ అమెరికా పదం హిల్లరీ క్లింటన్ కూడా అంత వాడుకోవట్లేదు మన ఎలక్షన్స్లో. కొంతమంది ఏమో వేరే కంట్రీ, ఇది జార్జియా కంట్రీలో అమెరికన్ యూనివర్సిటీ అంటున్నారు. అసలు వేరే కంట్రీలో అమెరికన్ యూనివర్సిటీ ఆఫ్ హ్యూమానిటీస్ సైన్సెస్ అంటున్నారు. ఈ అన్నీ ఈ అమెరికా 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 అని పిచ్చి పట్టిస్తున్నారు విద్యార్థులకి. విద్యార్థులకి నేను చెప్పే ముఖ్య గమనిక, మీరు డెఫినెట్గా ఒక యూత్గా మీరు డెవలప్ అవ్వాలి, మీరు మంచి స్టేటస్లో వెళ్ళాలి, దానికి మీరు కరెక్ట్ పాత్ని ఎన్నుకోవాలి. మీరు ఇష్టం వచ్చిన పాత్స్లో ఎన్నుకున్నారంటే మీరు చాలా విపరీతమైన నష్టంకు పోతారు. ఒకటి టైము, ఒకటి మనీ. ఇది అంత కష్టపడి ఎర్న్ మనీ, ప్రతి ఒక్క పైసా చాలా వాల్యుబుల్ కాబట్టి ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ని మీరు ఎన్నుకునేటప్పుడు ఫస్ట్ కంపల్సరీ గవర్నమెంట్ యూనివర్సిటీ. ఒక డబ్ల్యూహెచ్ఓ లిస్టెడ్ అయితే సరిపోదు, జస్ట్ ఎంసీఏ చెప్తుంది డబ్ల్యూహెచ్ఓ లిస్టెడ్ ఉంటే సరిపోద్దని. కానీ రేపు వీళ్ళు వచ్చి స్క్రీనింగ్ టెస్ట్ పాస్ అవ్వాలి, పోనీ అమెరికన్ ఎగ్జామ్ పాస్ అవ్వాలి అంటే జస్ట్ లైక్ దట్ పాస్ అవ్వలేరు. దానికి ట్రైన్ చేయాలంటే ఒక మంచి గవర్నమెంట్ యూనివర్సిటీ. ఎందుకు గవర్నమెంట్ యూనివర్సిటీ అంటే దాంట్లో ఉన్న ప్రొఫెసర్స్ హైలీ నోబెల్ ప్రొఫెసర్స్ ఉంటారు. ఈరోజు మా యూనివర్సిటీలో ప్రొఫెసర్ నికోనెన్కో ఈరోజు ఫస్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన యుక్రెయిన్ మొత్తానికి ఫస్ట్ ట్రాన్స్ప్లాంట్. లేబిదిన్ ఇట్స్ అనాటమీ ప్రొఫెసర్, నెటర్కి స్టూడెంట్ ప్లస్ 9th లో
కన్వెట్టారు లివర్ లో. అంటే కొత్త ఇన్వెన్షన్స్ చేస్తున్నారు, కొత్త రీసెర్చ్ చేస్తున్నారు. ఒక్కొక్క ప్రొఫెసర్ ఒక గవర్నమెంట్ యూనివర్సిటీలో ఆశ్చర్యపోతారు, అంత మంచి మంచి ప్రొఫెసర్స్లు ఉన్నారు. అదే ఒక ప్రైవేట్ యూనివర్సిటీలో ఎలా ఉంటారు, ఎలా సాధ్యం? అంతకెందుకు మన గవర్నమెంట్ యూనివర్సిటీస్లోనే చూసుకోండి, ఇండియాలో ఇండియాలో గవర్నమెంట్ యూనివర్సిటీల్లో చేసే ప్రొఫెసర్లు ప్రైవేట్ యూనివర్సిటీలో చేసే ప్రొఫెసర్లకి నక్కకి నాగలోకానికి డిఫరెన్స్ ఉంటుంది. అలా డెఫినెట్గా మనం ఎందుకు అది అందరూ ఎడ్యుకేషన్ సిస్టమే ఒప్పుకుంటుంది. అలాంటప్పుడు మనం ఎవరు స్టూడెంట్స్ని కన్ఫ్యూజ్ చేయడానికి, స్టూడెంట్స్ని కన్ఫ్యూజ్ చేసే ఉద్దేశం ఎవరికీ లేదు. క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఒక సోషల్ యాక్టివిస్ట్గా, నేను ఒక ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఉమెన్స్ అసోసియేషన్ మెంబర్ని, ఒక సోషల్ యాక్టివిస్ట్గా నేను చాలా విలేజెస్ అడాప్ట్ చేశాను, చాలా డెవలప్మెంట్ చేస్తున్నాను. అండ్ వన్ ఆఫ్ మై ఎజెండా ఈజ్ డెఫినెట్గా స్టూడెంట్స్కి ఒక న్యాయంగా వెళ్ళాలి, కరెక్ట్గా దానికోసం నేను క్వశ్చన్ చేస్తాను. ఈరోజు మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే క్లారిటీ ఇవ్వాలి, కన్ఫ్యూజన్స్ చేయకూడదు. సో కన్ఫ్యూజన్ ఎక్కడైతే క్రియేట్ చేస్తారో క్లారిటీ ఇవ్వడానికి నెక్స్ట్ ప్రోగ్రామ్లోనే నేను ఉంటాను. అందుకనే కన్ఫ్యూజన్స్ మీరు క్రియేట్ చేయడం ఆపితే క్లారిటీ నేను ఇవ్వడం ఆపుతాను, లేదంటే నేను ఇవ్వడమే మానేస్తాను. అలానే కాదు, ఇక్కడ మెయిన్ ఇంకొకటి ఏంటంటే స్టూడెంట్కి ప్రతిదీ స్టూడెంట్ వెల్ఫేర్ కోసం ఎలా ఆలోచిస్తున్నామో అలాగే నేను ఖచ్చితంగా ప్రతి ఒక్క విషయం కూడా ఈ ఫేక్ ఏజెంట్స్ గురించి కానీ ఈ ఫేక్ పీపుల్ గురించి కానీ ప్రతి ఒక్క అంశంలో నేను ఖచ్చితంగా క్వశ్చన్ చేయబోతున్నాను. ఎక్కడెక్కడ ఏ గోడు పుటానీలు జరుగుతున్నాయో ప్రతి ఒక్కటి లాగబోతున్నాను, ప్రతి ఒక్కటి నేను గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళబోతున్నాను. ఈ దీంతో దయచేసి క్లియర్గా అర్థం చేసుకోండి, న్యాయంగా బిజినెస్ చేసుకోవాలంటే చేసుకోండి, విద్యార్థులు మంచి చేయండి, గొడవే లేదు. కానీ విద్యార్థుల్ని మాత్రం తప్పుదోవల్లో పెట్టించేసి పిల్లల్ని కన్ఫ్యూజ్ చేస్తే మాత్రం డెఫినెట్గా టాలరేట్ చేయను. ఇంకొకటి ఏంటంటే యూనివర్సిటీ యొక్క స్ట్రక్చర్ గురించి మాత్రం, మా యూనివర్సిటీ స్ట్రక్చర్ గురించి మాత్రం అసలు ఎవరు అంటానికి సరిపోరు 100% అందులో. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో, హలో, హలో మేడం, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ మేడం, నమస్తే. అడగండి, క్వశ్చన్ అడగండి. దిగా మేడం నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. దిగా మేడం గారికి నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. అయితే మా అమ్మాయి సౌమ్య బొల్లు, సౌమ్య, ఓకే, సౌమ్య బొల్లు లాస్ట్ ఇయర్ రీసెంట్ గానే కంప్లీట్ చేస్తుంది అమ్మా ఉక్రెయిన్ లో. ఓకే అండి, మీకు ఈ సందర్భంలో మీకు థ్యాంక్స్ చెప్పుకోవడానికి మాత్రం ఫోన్ చేస్తున్నాను. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ సార్, థ్యాంక్స్ సార్. అలాగే అమ్మా, ఇప్పుడు బ్రాంచ్ ఆ యూనివర్సిటీలో సెకండ్ ర్యాంక్ వచ్చింది. అవును సార్, తెలుసు సార్, సౌమ్య మొన్న సెకండ్ ర్యాంక్ వచ్చింది. ఈసీటీఎస్ స్టెప్ వన్ ఎగ్జామ్ లో కూడా సెకండ్ ర్యాంక్ వచ్చింది. అవును సార. ఇంకోటి మేడం, ఆమె కామన్ ఫార్మర్ కూతురు అయినప్పటికీ కూడా ఆమె అంబిషన్ పూర్తి చేయడానికి మీరు చాలా సహకరించారు, చాలా ధన్యవాదాలమ్మా. చాలా థ్యాంక్స్ సార్, మీలాంటి పెద్దల ఆశీస్సులతో మేము ఇంకా ముందుకు వెళ్తున్నాం. ఖచ్చితంగా ఎంతో మంది డాక్టర్స్ మేము ఖచ్చితంగా ముందుకు తీసుకువెళ్తాం. అండ్ సౌమ్యకు కూడా నా రిగార్డ్స్ చెప్పండి. ఎప్పుడైనా మీకు ఫ్యూచర్ లో ఏం అవసరం అయినా నన్ను కన్సల్ట్ అయ్యండి, నా ద్వారా మీరు గ్రాడ్యుయేట్ అయినందుకు నేను చాలా ఆనందపడుతున్నాను. ఓకే దివ్య గారు, సో యూరోప్ లో చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి, సో కంపేర్ చేసుకుంటే జఫ్రోజియే ఎందుకు బెస్ట్ అంటారు? డెఫినెట్గా అండి, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పీరియన్స్ ఇంపార్టెంట్, ఎక్స్పీరియన్స్ ఇన్ ట్రైనింగ్ ఇండియన్ స్టూడెంట్స్. ఈరోజు ఒక చిన్న హోటల్నే తీసుకోండి, లేకపోతే ఒక చిన్న స్కూల్నే తీసుకోండి, వీళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది అనుకుంటాం. ఎందుకు, వాళ్ళు ఏదైతే చెప్తారో ప్రతి ఇయర్ మనం దాన్ని బెటర్గా చేసుకుంటూ వెళ్తాం. ఈరోజు జప్రోజియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీకి ఒక మంచి ఆటోనామస్ స్టేటస్ ఉండడం వల్ల ఎంసీఏ కరికులం కూడా ఇంప్లిమెంట్ అయి ఉంది ఇందులో. అంటే స్టూడెంట్స్ రేపు ఎంసీఏ అయినా ఇవ్వగలరు, యుఎస్ఎంఎల్ ఇవ్వగలరు, ఏ ఎగ్జామ్ అయినా వాళ్ళు కాంపిటేటివ్గా ప్రిపేర్ అవ్వడానికి దానికి తగ్గట్టు వాళ్ళ కరికులం ఇంటిగ్రేట్ అయి ఉంది. అదే కాకుండా ఈవెన్ ఇండియా నుంచి కూడా మేము స్పెషల్గా ప్రొఫెసర్స్ని పంపాము గతంలో, ఇప్పుడు కూడా పంపుతాం. ఇదే కాకుండా వీళ్ళకి ఎలక్ట్రానిక్ మెటీరియల్ కూడా స్టూడెంట్స్కి ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎలక్ట్రానిక్ ట్యాబ్కి ఇంత, మళ్ళీ ఎలక్ట్రానిక్ మెటీరియల్కి ఇచ్చినందుకు ఇంత, మళ్ళీ స్కాలర్షిప్ దానేమంటారు ఎంసీఏ చెప్పినందుకు మళ్ళీ ఇంత, అలాంటిది మా యూనివర్సిటీ అలా చేయదు. మొత్తం విత్ ఇన్ ది ఎడ్యుకేషన్ సిస్టంలోనే, ఎడ్యుకేషన్ స్ట్రక్చర్లోనే, ఇది గవర్నమెంట్ ఆటోనామస్ బాడీ కాబట్టి వాళ్ళ ఫీ స్ట్రక్చర్లోనే వాళ్ళు ఇస్తున్నారు. మిగతా అన్నీ కూడా ఇవన్నీ ఎక్స్ట్రాలు ఛార్జ్ చేస్తున్నారంటే డెఫినెట్గా అందులో కరెక్ట్ లేనట్టు. అందువల్ల డెఫినెట్గా ఒక యూనివర్సిటీ యొక్క స్ట్రక్చర్ని దీన్ని బట్టి మనం ఎన్నుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే స్టూడెంట్కి ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ ఏంటి పరిస్థితి అనేసి, నేను ఎప్పుడు ఏం చెప్తానంటే స్టూడెంట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది కంపల్సరీ కంప్లీట్ చేయాలని. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ప్రతి ఒక్కడు ఈ డాక్టర్ దివ్య గారు ఏం యాడ్లో పెడతారు అని చూస్తారు. నేను యుక్రెయిన్లో
పోస్ట్ గ్రాడ్యుయేషన్ యుక్రెయిన్కి వెళ్తే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసే అవకాశం ఉంది అని నేను చెప్తున్నాను. ఎందుకు? వాస్తవంగా డాక్యుమెంటెడ్గా రికార్డెడ్గా ఉంది కాబట్టి. ఎందుకంటే చదువుకుంటున్నప్పుడు స్టూడెంట్ స్టెప్ వన్ స్టెప్ టూ రాస్తాడు, రేపు యూరోప్కి వెళ్ళి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయొచ్చు, జనరల్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ యూకే యూఎస్ఏ ఆస్ట్రేలియాలో ఉంది కాబట్టి అక్కడికి కూడా వెళ్ళొచ్చు, ఇండియా రావచ్చు. లేదు అంటే స్టూడెంట్ అదే యుక్రెయిన్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయొచ్చు, సూపర్ స్పెషలైజేషన్ కూడా చేయడానికి లిస్టే ఉంది. కానీ చాలామంది అది చిన్న విషయం గ్రహించక ఆవిడ రాసింది కాబట్టి మేము రాసేస్తాం అని చెప్పేస్తున్నారు. కానీ అందులో వాస్తవాలు లేవు, ఎవరికి లేదు. ఉంటే ఒక్క పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ని చూపించమనండి. నేను మీకు అక్కడ ఆల్రెడీ పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ చదువుతున్న పిల్లల్ని చాలామందిని జర్మనీలో ఏంటి, అమెరికాలో సెటిల్ అయిన డాక్టర్స్ ఏంటి, ఇక్కడ కరెంట్గా హాస్పిటల్స్ పెట్టిన పెట్టి నడుపుతున్న డాక్టర్స్ చాలామంది ఉన్నారు, గవర్నమెంట్ సెక్టర్లో డాక్టర్స్ చాలామంది ఉన్నారు. చాలామందికి నేను రెఫరెన్స్లు నేను ఇవ్వగలను, లేదంటే మీ అంతటి మీరు కలిసి, నేను ఇచ్చిన రెఫరెన్స్ కాదు, మీ అంతటి మీరు వెళ్ళి తెలుసుకోగలరు. దయచేసి మోసపోకండి, చక్కగా చాలా జాగ్రత్తగా స్టూడెంట్స్ కూడా ప్రతిదీ కూడా క్లారిటీగా తీసుకొని వెళ్ళండి. అడ్మిషన్స్ మాది లాస్ట్ డేట్ రేపు ఫస్ట్ బ్యాచ్ అడ్మిషన్స్, 15th తర్వాత సెకండ్ బ్యాచ్ అడ్మిషన్స్ క్లోజ్ చేస్తాం. మా యూనివర్సిటీ నుంచి హెడ్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ డిపార్ట్మెంట్ వచ్చి ఉన్నారు కాబట్టి మీరు పూర్తి అవగాహన ఇంకా తెలుసుకోవాలంటే మా ఆఫీస్ని విజిట్ చేయండి. సో ఓవరాల్గా పేరెంట్స్కి అండ్ స్టూడెంట్స్కి అవేర్నెస్ ఉండాలి ఎటువంటి మెడికల్ యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవాలని, ఎస్పెషల్లీ అబ్రాడ్లో. థ్యాంక్ యూ సో మచ్ దివ్య గారు, థ్యాంక్ యూ అమృత గారు. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ కెరీర్ పాయింట్. కీప్ వాచింగ్ వేసిక్స్ న్యూస్.